కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో ఎంతో కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశాన్ని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకుని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుకు నిరసనగా విజయవాడలో సిపిఎం ప్రజారక్షణ భేరి నిర్వహించారు అసమానతలు లేని అభివృద్ధి నినాదంతో రెండు నెలల పాటు నిర్వహించిన ప్రజారక్షణ భేరీలో వచ్చిన అంశాల ఆధారంగా సిపిఎం ప్రజా ప్రణాళికను విడుదల చేసింది సమస్యలకు ప్రత్యామ్నాయ పరిష్కారం చూపుతున్న ఈ ప్రజా ప్రణాళిక పేదలను ఎంతగానో ఆకట్టుకుంది పేదలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని స్మార్ట్ మీటర్లు వద్దనే టూ ఆఫ్ ఛార్జీలు రద్దు యూనిట్ విద్యుత్తో రూపాయికి అందించాలనే అంశాన్ని తొలి పాయింట్గా సూచించారు ఇందులో మరికొన్ని అంశాలు పొందుపరచబడినవి అవి ఈ విధంగా ఉన్నాయి గ్యాస్ సిలిండర్ నాలుగు వందల రూపాయలు పెట్రోలు డీజిల్ లీటరు ధర అరవై రూపాయలుగా ఉండాలి ఇసుక ఉచితంగా ఇవ్వాలి ఒక్కొక్కరికి పది కిలోల ఉచిత బియ్యం పప్పు నూనెల సరఫరా నిత్యవసరాల ధరల తగ్గింపు అన్ని రకాల పింఛన్లు ఐదు వేల రూపాయలకే ఇవ్వాలి పేద మహిళలకు ప్రత్యేక సాయం రెండు సెంట్లలో ఇల్లు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలి కొత్త కాలనీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి చెత్త పన్ను డ్రైనేజీ ఛార్జీల రద్దు ఇంటి పన్ను తగ్గింపు ప్రైవేటు ఉపాధ్యాయులకు కనీస వేతనం ఉద్యోగ భద్రత పిఎఫ్ భూమి లేని వ్యవసాయ కూలీలు కౌలు రైతులకు రెండెకరాల భూమి సేకరించిన భూముల్లో పరిశ్రమలు పెట్టకుంటే వెనక్కివ్వాలి అసలు పట్టాదారులకే ఎసైన్డ్ భూములపై హక్కులు అందరికీ నాణ్యమైన ఉచిత విద్య వైద్యం విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ మూత్రపిండాల రోగులకు మందులు పింఛను రైతులకు గిట్టుబాటు ధర ప్రతి ఎకరాకు సాగునీరు విద్యుత్ మోటార్లకు ఉచిత విద్యుత్ ప్రతి కౌలు రైతుకు గుర్తింపు కార్డు రుణం గ్యారంటీ నలభై వేల టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నిరుద్యోగ భృతి కింద నెలకు ఐదు వేల రూపాయలు ఆధునిక సౌకర్యాలతో ఉచిత వృద్ధాశ్రమాలు శ్రామిక మహిళల పిల్లలకు డే కేర్ కేంద్రాలు జానపద వృద్ధ కళాకారులకు ప్రజా ప్రణాళికలోని అంశాలన్నీ పేదలకు ఉపయోగపడే విధంగా ఉండటంతో ఈ ప్రణాళిక అందరినీ ఆకట్టుకుంటోంది